అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం ఈరోజు దాన మహిమను తెలిపే ఒక అద్భుతమైన కథని తెలుసుకుందాం దానంలో బలిచక్రవర్తిని మించిన వాడు లేడు అంటే అతిశయోక్తి కాదు అటువంటి బలిచక్రవర్తి గత జన్మ వృత్తాంతమే ఈరోజు తెలుసుకోబోయేది బలిచక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గత జన్మలో చేసుకున్న పుణ్యమే బలి గత జన్మలో ఒక దరిద్రుడు అతను నాస్తికంగా ఉంటూ వేద పండితులను దేవతలను నిత్యం దూషిస్తూ తిరుగుతూ ఉండేవాడు అతడు దరిద్రుడే అయిన వేశ్యలోలుడు ఒకసారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం సుగంధ ద్రవ్యాలు శ్రీచందనం కర్పూరం మల్లెపూలు ఇత్యాది భోగవస్తువులను ఒక సంచిలో పెట్టుకుని వేస్యా వాటికకి బయలుదేరాడు మార్గమధ్యంలో కాలు జారి నేల మీద పడ్డాడు అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది తన దగ్గరున్న ఈ పరిమళ ద్రవ్యాలన్నీ శివుడికి నివేదన చేస్తున్నట్టు ఆ ఊహలో ఉండగానే తన ప్రాణాలు విడిచాడు తన దగ్గరున్న సర్వస్వాన్ని భగవంతుడికి నివేదించినందున గాను ఆ పరమేశ్వరుడి దయ వల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు అక్కడ యముడు అతని పాపపుణ్యాలను విచారించగా అతనికి చేసిన పాపాలకి గాను ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు కానీ అతను చివరలో తన యావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టు భావించినందున మూడు పాటు ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందని అలా మూడు గడియలు పూర్తయ్యాక అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళు చేసిన పనులెంత ఘోరమైనవో తెలిసింది జన్మ చివరిలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది ఇంతలో ఇంద్రుడు ఇంద్రగణాలు అప్సరసలు మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోడిని ఐరావతం మీద ఎక్కించుకుని సకల లాంఛనాలతో సాధారంగా స్వర్గానికి తోడుకుని వెళ్లారు తను ఇంద్రసింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్యుడికి ఐరావతాన్ని విశ్వామిత్రుడికి ఉత్స్రయస్రవాన్ని వశిష్ఠుడికి కామధేనువుని గాలవుడికి చింతామణిని కౌండన్యుడికి కల్పతరువుని ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా దానం చేసేశాడు వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు మూడు గడియల కాలం అయిపోయిన వెంటనే ఇంద్రుడక్కడికి వచ్చాడు ఐరావతం మొదలుకుని పారిజాత వృక్షం వరకు అన్నింటినీ ఆ వేశ్యాలోలుడు దానం చేయడం తెలుసుకుని కోపగించుకున్నాడు ఇంతలో యముడు అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యాడు అయితే మరలా చిత్రగుప్తుడు అడ్డు చెప్పి అతను ఈ మూడు గడియల కాలంలో చేసిన పుణ్య ఫలితం వల్ల తను ఇక మీదటి నరకానికి రానవసరం లేదని మరుజన్మలో మహాచక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడని చెప్పాడు తను మునుపు చేసిన పనులకి గాను అసురు వంశానికి రాజవుతాడని చెప్పాడు ఆ దాన ఫలితంగానే బలిచక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు చిరంజీవిగా పాతాళానికి రాజే నిలిచిపోయాడు మరో మంచి వీడియోతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకొస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో సర్వం శ్రీకృష్ణాపణమూ స్వస్తి